రద్దు చేసిన ఎన్టీఓ ఎఫ్సీఆర్ఎఫ్ అన్నింటిని పునరుద్ధరించాలని రాజధాని పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమ్ తరంగ్ డిమాండ్ చేశారు. మత స్వేచ్ఛ పేరుతో వ్యక్తి స్వేచ్ఛను హరించే చట్టాలను తక్షణమే రద్దు చేయాలని అన్నారు. విజయఫ్ ప్రెస్ క్లబ్ లో ఓ క్రైస్తవ సంఘం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, షెడ్యూల్ కులాలు అండగా నిలబడి కాపాడవలసిన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం నేడు దళితుల మీద కేసులు బనాయించి జైల్లో పెట్టే పరిస్థితులు దాపరించడం అన్యాయమని అన్నారు. దేశంలో రాష్ట్రంలో సంఘ విద్రోహ చర్యలకు దిగుతూ శాంతి ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విహెచ్సి ఇతర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వాళ్ళ ఇష్టమైన దేవుడిని ప్రచారం చేసుకోవాలని చెప్పి బైబిల్లో చెప్పారు కాబట్టి, రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 25లో ఉన్నది కాబట్టి, క్రైస్తవులు వాళ్ళ దేవుని గురించి ప్రచారం చేసుకుంటుంటే అనేక చోట్ల దాడులు చేస్తూ ఉన్నారు. తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ దాడుల్ని. వీళ్ళు ఇట్లే ఒకరికొకరు దాడులు చేసుకుంటా ఉంటే సమాజంలో అలసడులు, అశాంతి నెలకొంటది. కాబట్టి ఈ దాడులు చేసేటువంటి సంఘాలు, సంస్థలు వెనక్కి పోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. క్రైస్తవుడిగా వెళితేనేమో రిజర్వేషన్లు తొలగిస్తారు. ఇదేమి న్యాయం అండి?